విశాఖ జిల్లా చోడవరంలో మరో లైంగిక వేధింపుల కేచక పర్వం బయటపడింది. ఇక వివరాలకు వెళ్తే విశాఖ జిల్లా చోడవరంలో విద్యుత్ సబ్స్టేషన్లో చోడవరం మండల ఏఈగా పనిచేస్తున్న రామలింగేశ్వరరావు తన కింద పనిచేస్తున్న మహిళ ఉద్యోగిపై తీవ్రంగా లైంగికంగా వేధిస్తున్నారంటూ కూడా ఆ మహిళ తన కుటుంబ సభ్యులకు కూడా ఫిర్యాదు చేసింది. పూర్తి సై వివరాలకు వెళ్తే గాజువాక నుంచి రామలింగేశ్వరరావు చోడవరం మండల విద్యుత్ ఏఈగా కూడా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే 3 నెలల క్రితం ఒక మహిళా ఉద్యోగి సబ్ ఇంజనీర్గా కూడా చోడవరం బదిలీపై వచ్చింది. అయితే అప్పటి నుంచి రామలింగేశ్వరరావు తన యొక్క స్వభావం బయటపెట్టాడు. నిత్యం కూడా ఆ మహిళా ఉద్యోగిని కూడా తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేసేవాడు. ఒక లైంగికంగానే కాదు తనపై తీవ్ర స్థాయిలో పని ఒత్తిడి పెంచి అనేక విధాలుగా కూడా తను రామలింగేశ్వరరావు కూడా ఆ మహిళా ఉద్యోగిని తీవ్ర స్థాయిలో వేధింపులకు గురి చేసేవాడు. తీవ్ర అసహనానికి లోనైన ఆ మహిళ కూడా ఈ లైంగిక వేధింపులపై తన కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేసింది. దీంతో తీవ్రంగా ఆగ్రహించిన కుటుంబ సభ్యులంతా కూడా రామలింగేశ్వరరావుని రామలింగేశ్వరరావుకి దేహశుద్ధి చేశారు. స్థానిక పోలీసులకి కూడా అప్పచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో కొంతమంది స్థానిక రాజకీయ నాయకులు కూడా సీన్లోకి ఎంటర్ అయ్యారు. రామలింగేశ్వరరావుని కాపాడడానికి కూడా అనేక ప్రయత్నాలు చేశారు. ఎటువంటి కేసులు వద్దని కూడా ఇరు వర్గాల మధ్య కూడా రాజీ కుదిర్చే ప్రయత్నం అయితే చేశారు. అయితే మన విజువల్స్లో కూడా క్లియర్గా చూడొచ్చు రామలింగేశ్వరరావు ఈ తప్పు ఎప్పుడు కూడా మరొకసారి చేయనని అందరి ముందు కూడా దండం పెడుతూ కూడా ప్రాధాయపడడం కూడా విజువల్స్లో కూడా చూడొచ్చు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దిశ చట్టం కూడా అమలవుతుంది. మహిళల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక చట్టాలు కూడా రూపొందిస్తుంది. అయితే ఇవన్నీ కూడా చట్టాలకే పరిమితం అవుతున్నాయని కూడా కొంతమంది స్థానికులు కానివచ్చు, అదేవిధంగా మహిళా ఉద్యోగులు కానివచ్చు నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తన కింద పనిచేసే ఉద్యోగులందరినీ కూడా కలుపుకొని వెళ్ళే స్వభావమై ఉండాలి. కాకపోతే రామలింగేశ్వరరావు మాత్రం మహిళా ఉద్యోగుల పట్ల కాదు, తన కింద పనిచేసే అందరిపైన కూడా అదేవిధంగా కూడా తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఒక మహిళా ఉద్యోగితో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో కూడా ఆ మహిళ మీడియా ముందు చెప్పి కూడా వాపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ట్రూత్ న్యూస్ ఛానల్ స్థానిక ఎస్ఐని కూడా దీనిపై చోడవర ఎస్ఐని కూడా ఎవరిని కోరింది. అయితే ఎస్ఐ చెప్పిన ఎవరిన ప్రకారం ఇప్పటివరకు ఎటువంటి కేసు కూడా రామలింగేశ్వరం మీద కూడా నమోదు అవ్వలేదని కూడా చెప్పడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే తమ ఆడపిల్లపై ఇటువంటి వేధింపులకు గురి చేస్తున్న రామలింగేశ్వరరావుని మహిళా ఉద్యోగికి చెందిన కుటుంబ సభ్యులు కూడా దేహశుద్ధి చేశారు. ఇటువంటి తప్పులు చేస్తే ఈసారి పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారు. అయితే రామలింగేశ్వరరావు కూడా తప్పు జరిగిపోయిందని రామలింగేశ్వరరావు కూడా తప్పు ఒప్పుకున్నాడు. రెండు చేతులు ఎత్తి కూడా ప్రాధాయపడ్డాడు. మరొకసారి ఇటువంటి తప్పులు చేయనని కూడా చెప్పడం జరిగింది. చెప్పరండి మీరు చెయ్యొద్దంటారు అన్ని ఏ పని చెయ్యొద్దంటారు ఏమో తెలియదండి అసలు పని చెయ్యొద్దంటారు సార్ పని చేయడానికి వచ్చామని మేము అంటాం డీలు చేస్తాం చేయొద్దంటారు మీరు చెప్పండి మీరే సార్ అన్నారు ఇప్పుడే అన్నారు సార్ కదా ఇదంతా మీరే మాయ మాయ ఆలే చెప్తున్నారు మా వాళ్ళే నాకు నా వల్ల ఏదైనా జరిగితే ఆవిడకి నాకు ఆవిడకి తెలియకుండా నాకు తెలియకుండా నా వల్ల ఏదైనా తప్పు జరిగింది నన్ను క్షమించు నా మొదటి తప్పుగా క్షమించమని రేపు పొద్దున సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా నాదే బాధ్యత అదే ఈ ఆవిడ నాపై నా పిల్లలు పెట్టింది ఏమైపోయింది మొదటి తప్పు ఏంటండి అభియోగం చేశారు కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు మాట్లాడేది మీరు ఏం చేశారు అన్నది రాయండి లైంగిక వేధింపులతో పాటు నేను తన సుపీరియర్ మీరు సుపీరియర్ కదా తనకన్నా
వర్క్ లోడ్ లో కూడా లేనిపోయిన ఇబ్బందులు పెడుతూ చేస్తున్నాను కాబట్టి మొదటి దఫాగా చేస్తుంది చేస్తున్నానని ఎలాగ చెప్పమంటారు సార్ ఏం బ్లాక్ ఉంది మరి అమ్మాయి అన్నది అన్నది ఇప్పుడే కాదండి ఇప్పుడు కూడా ఇంకొక విషయం ఆవిడ నేను కలిసే భోజనం చేస్తాం అది ఆవిడ పిలబట్టే నేను రోజు ఈ రోజుకి నేను తింటున్న అన్న మరి ప్రమాణం చేసి కలిసే భోజనం చేస్తాం చూడండి సార్ నిజంగా ఆ దృష్టితో లేకుండా కలిసి ఎలా భోజనం చేయగలమండి ఆడు బాధలు లేదు హెరాస్మెంట్ ప్రతి వాడితో సంబంధం ఉందండి అంటే చచ్చిపోనండి మెల్లి క్యాస్ట్ ఫీలింగ్ మెల్లి క్యాస్ట్ ఫీలింగ్ సార్ మెల్లి క్యాస్ట్ ఫీలింగ్